వైసీపీ నాయకులారా, మీ అహంకారం, మీ ఆంతి అంతస్తు, మీ ఓదా పలుగుబడి వీటిని చూసి మిడిచి పడకండి. మీ శరీరం కూడా మీ మాట వినని రోజు ఉంది. జాగ్రత్త ఎవరికి వారు. బాగుంటుంది, బాగుంటుంది. టీడీపీ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి దానికి ఇబ్బంది పడిపోతున్నారు. మిరగాల రేట్లు లేవు, పత్తి రేట్లు లేవు, కూలీలు అల్లాడిపోతున్నారు, భోజనాలు లేక పొలసలు పొరుగురు వెళ్ళిపోతున్నారు. ఏమి ఇవన్నీ కూడా ఇంటి పన్ను ఇవాళ 100 రూపాయలు ఇంటి పన్ను, ఇవాళ 575 రూపాయలు చేశాడు. కరెంటు బిల్లు 250 రూపాయలు కరెంటు బిల్లు, ఇవాళ 1500 1600 కరెంటు బిల్లు. కూలి చూద్దామా, ఇక్కడ కూలి లేదు, సంపాదించి వాళ్ళకి సాలం లేదు, కుటుంబాలు కూడా కలవడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి వీళ్ళకి ఏమీ తెలియదు. ఈ ముఖ్యమంత్రి గారికి అసలు ఏమి తెలియదు. ఆయన ఏందో, ఆయన సంతోషం ఏందో, ఆయన కథ ఏందో, ఆయన ఎవరు ఏందో ఆయన చూసుకోవటమే కానీ ప్రజల ప్రసక్తి లేదు. ప్రజల వల్ల ఆయన వల్ల ప్రసక్తి లేదు. సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ డెవలప్మెంట్ అయితే ఏం మాకెత్తున్నాడు. ఆయన బాబు గారు సొమ్ము తీసుకొచ్చి వస్తున్నాడా, ఇవాళ బాబు గారు సొమ్ము తీసుకొచ్చి వస్తున్నాడు, ఎవరు సొమ్ము తీసుకొచ్చి మాకెత్తున్నారు, మా ఏం చేసపోతున్నారు, మా కూలి డబ్బుల్లోనే పని చేసిన కూలి డబ్బుల్లోనే మినాంచుకుంటున్నారు. డెవలప్మెంట్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. లేదు, అసలు ఏమి ఎక్కడ ఏమీ లేదు. రోడ్లు ఎక్కడెక్కడే ఉండి గుంతలు, వాగులు, వంకలు, ఎక్కడో పనికిరాని ఇల్లు మటుకు ఇచ్చాడు. 5 మటుకు గొప్పగా చెబుతున్నాడు. చెట్టు తలం దేనికి పనికిరాదు. ఒక బెండ కట్టేసుకోవడానికి పనికిరాదు, ఒక మేత వేసుకోవడానికి పనికిరాదు, ఒక మంచం వేసుకోవడానికి పనికిరాదు. చెట్టు స్థలంలో ఏమి ఇల్లు పడింది, ఇచ్చాను ఇచ్చాను ఇచ్చానని చూస్తున్నాడు. మా పాలడుగు మేడుకొండూరు మండలం గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గంలో చెట్టు ఇల్లు ఇచ్చాది. వాగు వస్తే వాగులో కూడా బాగుంది కాదు. 3 సంవత్సరాలు మామూలుగా 2 సంవత్సరాలు దానికి కరెంట్ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత చేస్తున్నారు, ఉపయోగం లేని వాగులో ఇచ్చారు ఇల్లు. మేడుగుండూరు మండలం తాటికొండ నియోజకవర్గం పాలడు గ్రామంలో పనికిరాని చోట్లు ఇచ్చి ఏమి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీ ఏమి లేదు, కొబ్బరికాయ కొట్టడమే అన్నారు. కొబ్బరికాయ కాదు, ఎవరికొకరు 4-5 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు. అక్కడ ఉండే ప్రసక్తి లేదు. జనవరి మామూలుగా వాన రేపు వానాకాలం వస్తే అక్కడ ఉండే వాళ్ళు కూడా లేరు. ఆ ఇళ్ళల్లో కొద్ది కొద్ది గదులు, ఏది మామూలు బాత్రూమ్ లాగా ఉన్నాయి ఆ ఇళ్ళు. ఎవరికి ఉపయోగపడతాయి, ఒక మంచి ఉపయోగపడవు. చెంటు స్థలంలో ఎన్ని ఇళ్ళు, ఎన్ని మంచాలు పడతాయి, ఎంతమంది ఉంటారు చెంటు స్థలంలో. చంద్రబాబు నాయుడు వస్తున్నారు ఇక్కడికి, ఎలా ఉండబోతుంది సభ, ఈ సభ గురించి ఏం మాట్లాడారు? అనుమానం లేదు ఇక మన రాష్ట్రంలో మాట్లాడడం, మన అనుమానం లేదు మన రాష్ట్రంలో. బాగుంటుంది. మేము 84 కాని చూస్తున్నాము, 84 ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కానీ చూస్తున్నాము. కానీ ఈ ముఖ్యమంత్రి అంత అహంకారము, అధికారము, పలుగుబడి, ఓదా వాడిని చూసి తను ముడిచిపడమే కానీ పక్కవాడు కూడా మురిపోలేదు.